నగర కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త కత్తితో దాడి చేశారు. కౌన్సిలర్ భర్త సుంకరి బాలరాజు, ఆయన సోదరుడు సుంకరి లింగ కాంగ్రెస్ కార్యకర్తలపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై మాటు వేసుకుని ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సుంకరి బాలరాజు, సుంకరి లింగ అచ్చంపేట పట్టణంలోని సాయిరాం థియేటర్ ముందు ఈ దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లాలు యాదవ్, ఆంజనేయులు యాదవ్ థియేటర్ సమీపంలో ఉండగా వెనకాల నుంచి వచ్చి కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో లాలు యాదవ్ తలపై బలమైన గాయమైంది. అతని వీపుపై కూడా గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. వీరిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయంపై పోలీసులకు వివరణ అడగగా దర్యాప్తు చేసి విచారణ చేస్తామని తెలిపారు. మా సాయినగర్ కాలనీ అచ్చంపేట మండలం సాయినగర్లో సుంకరి బాలరాజు అరాచకాలు ఎక్కువైతున్నాయని మేము నిలదీసి అడగడం వల్ల మా మీద పక్ష కట్టుకొని 10-15 రోజుల నుంచి మమ్మల్ని కొట్టడం, చంపడం, కత్తులు పట్టుకొని తిరగడం, తర్వాత గల్లీలో మా పిల్లలకు మందులు దాటి ఇండ్ల చుట్టూ తిప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు అందరితో పాటు మేము మా గల్లీలో ఒక వ్యామె చనిపోయింది. చనిపోతే ఎంపీపీ రామన్నకు ఫోన్ చేసి మేము సైరన్ టాకీస్ కాడ నేను, లాలు యాదవ్, అంజనేయులు, కంచరామయ్య, కోడెల మల్లయ్య అందరం కలిసి సైరన్ టాకీస్ కాడ నిలబడడం జరిగింది. అయితే సుంకరి బాలరాజు, సుంకరి లింగము, రాజు, తర్వాత గడ్డం శీను, బద్దుల విష్ణు వీళ్ళందరూ వచ్చి కత్తులు తీసుకొని లాలు మీద అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా నా మీద కూడా దాడి చేయడం జరిగింది. వెనుక ఈపుల మీద కొట్టడం జరిగింది. కాలు ఇరిపోవడం జరిగింది. దీన్ని మీరందరూ ఖండించి మాకు సాయం చేయాలనుకుంటున్నాను. Thank you.